ఇతర వర్గాలకు ఏం కావాలి ఇవన్నీ అర్థం చేసుకొని ఇక్కడి జీవితాన్ని అర్థం చేసుకొని సామాజిక స్పృహతో పనిచేసే ప్రభుత్వాలు కావాలి. ఈరోజు కేంద్రంలో ఉన్న పార్టీ ప్రధానమంత్రి గారు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు నిందాపూర్వకంగా, రేవడీ కల్చర్ అని చెప్తుంటాడు ఆయన. నిజంగా ఆ మాట విన్నప్పుడు ఈయన ప్రధానమంత్రిగా మాట్లాడుతున్నప్పుడు బాధ అవుతుంది. ఎందుకంటే ఈరోజు కోవిడ్ తర్వాత అత్యధికంగా పేదలు ఉండే దేశం ఏది ప్రపంచంలో అంటే భారతదేశం. నైజీరియాని దాటిపోయినాం మనం ఇవాళ పావర్టీలో. అట్లాంటి భారతదేశం, ఇంకా ఎదుగుతున్న దేశంగా ఉన్న భారతదేశం, అత్యధిక పేదలున్న దేశం, ఇవాళ అత్యధిక అన్నార్థులు ఉన్న దేశం, హంగర్ ఇండెక్స్లో 113 ర్యాంకులో ఉన్న దేశంలో పేదలకి 4 మంచి పనులు చేసే ప్రయత్నం చేస్తుంటే నిందాపూర్వకంగా మాట్లాడే పాలకులు ఉండడం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మన దురదృష్టం. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఒక అద్భుతమైన సమతూకం, డెవలప్మెంట్ వెల్ఫేర్ని ఈక్విటబుల్గా ఈక్వల్గా మేనేజ్ చేస్తూ ఈక్వానిమిటీతో సమతూకాన్ని పాటిస్తూ డెవలప్మెంట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టే రాష్ట్రాల్లో టాప్ 5లో ఉంది తెలంగాణ. ఇంకోవైపు ఫిస్కల్ ప్రూడెన్స్ని ఎగ్జిబిట్ చేసే విషయంలో, ఫిస్కల్ ప్రూడెన్స్ అంటే అప్పుల విషయంలో కానీ ఇంకోటి కానీ పెరుగుతున్న వృద్ధి రేట్కి అప్పులకు కూడా ఒక సమతూకాన్ని పాటిస్తూ, ఆర్బీఐ చెప్పేది ఏంటి, డెట్ జీఎస్డిపి రేషియో చూడాలంటారు, అప్పులు జీఎస్డిపి యొక్క నిష్పత్తి చూడాలంటారు. అందులో బాటమ్ 5 స్టేట్స్లో ఉంది తెలంగాణ. 28 స్టేట్స్లో 23rd ర్యాంక్లో ఉంది తెలంగాణ డెట్ జీఎస్డిపిలో. అదే వృద్ధి రేట్లో టాప్ 5లో ఉంది.